ఏంటేంటేంటే వసూల్ రాజా దగ్గర జాబ్ కోసం అని తీసుకున్న 2 లక్షలు పోయాయా? ఆ ఫ్రస్ట్రేషన్లో ఏటీఎం కొట్టేద్దాం అనుకున్నారా? అప్పుడు బ్యాగ్ వచ్చి పక్కన పడిందా, అందులో డాలర్స్ ఉన్నాయా? అవును. ఏంట్రా అంత మాయగా ఉంది. వివేక్ కొంచెం ఇలా రా. ఏంటి ఆ బ్యాగ్, ఏ కలర్? బ్లాక్. ఏ ఎక్కడ దొరికింది? మన ఏటీఎం సెంటర్ లో గుడి దగ్గర. గుడి దగ్గర ఆ బ్యాగ్ లో ఏముంది? డాలర్స్. డాలర్స్ ఏమైంది? ఆ బ్యాగ్ మా నాన్నదే. నిన్న ఐటీ రైడ్ జరుగుతుందని బ్యాగ్ లో అన్ని సర్ది షిఫ్ట్ చేస్తుంటే ఒక బ్లాక్ బ్యాగ్ మిస్ అయిందని మార్నింగ్ నుంచి ఒకటే ఏడుపు. ఆహా, మాంసం మల్లుడు చేరిందనమాట. నువ్వు లక్కీరా బావా, ఎవరన్నా కట్నంగా రూపాయలు ఇస్తారు. మీ మామ డాలర్ ఇచ్చాడంట్రా. అరే ఫిష్ వెయిట్ చెప్పరా అన్నా, అమ్మాయి గారు ముగ్గురు అబ్బాయిలతో కేఫ్ లో కూర్చుందనా? అరే ఆ ముగ్గురు అబ్బాయిలు అమ్మాయి క్లాస్మేట్స్ అయి ఉంటారు, ఏదో సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఆ చేసుకునేది ఏదో అమ్మాయిలతో చేసుకోవాలి, కానీ అబ్బాయిలతో ఏందనా? అరే తండ్రిగా నాకు లేని దురద నీకెందుకురా, నాకు లేని జిల్ల నీకెందుకురా, నాకు లేని గోకుడు నీకెందుకురా? ఎదవా, అమ్మాయి ఏం చేస్తుందో అదే చెప్తా ఉండు. కొచ్చెల్లే మాకు సన్నాసి. ఆ దీనికి మాత్రం తక్కువ లేదనా? సరే వసూల్ రాజాకి నిజం చెప్పేద్దాం. చెప్పరా చెప్పు, కన్ను కిడ్నీ రెండు దేహతలు. అలా ఎలా చెప్తావు? ఏమో మూడ్ బాగుండి పాజిటివ్ గా రియాక్ట్ అయితే రాయి వేద్దాం. ఏంటమ్మా రాయి ఎత్తవా? ఓ బంజి ఆ రాయి ఏదో మన ఎత్తుమేసే దరిద్ర ఉండిపోద్దు. అలా నెగిటివ్ గా మాట్లాడతావు ఎందుకు? మరి అయినా నాకు అర్థం కాదు, మన బాగా ఇచ్చాడు ఇంకా 4 రోజులు టైం ఉంది, ఎందుకని టెన్షన్ పడతారు? ధైర్యం చేసి నిజం చెప్పేస్తే ఒక్కరోజులోనే సొల్యూషన్. అదే భయపడుతూ తప్పించుకుందాం అనుకుంటే 29 రోజులు టెన్షన్. కరెక్టే, వాడికి మ్యూజిక్ కన్నా సిన్సియారిటీ అన్న చాలా ఇష్టం, అందుకేగా నీకు 2 లక్షలు ఇచ్చాడు. సో చెప్పేయడమే బెటర్. చెప్పేస్తాను. మరి ఆ కార్, అందులో మా నాన్న బ్యాగ్? కార్ నంబర్ ఉందిగా, ఆర్టీ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే అడ్రస్ దొరుకుతుంది. కార్ దొరికి బ్యాగ్ మిస్ అయితే? కార్ దొరికితే బ్యాగ్ ఎలా తేవాలో నాకు తెలుసు. ఓకేనా? బేల్ నేను ఇస్తుంది ఆవిడకే. ఇటీ అరే బాత్రూమ్ లో ఉన్నాను రా చెప్పు. కేఫ్లో అమ్మాయి గారే బిల్లు కడుతున్నారా? అరే ఇక్కడ 1 కోటి రూపాయలు అమ్మాయి హోటల్లో బిల్లు కడుతుంది, దాని గురించి చెప్తావేంట్రా? అరే ఫిష్ వెంకట్, అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే చెప్పు, అమ్మాయి చెప్పు బిల్లు కడుతుందని ఫోన్ చేస్తావేంట్రా? బుద్ధుందా నీకు? సరే నేను రమేష్ ఆర్టీఓ ఆఫీస్ లో ఎంక్వైరీ చేసి వస్తాం. ఏంట్రా ఫిష్ వెంకట మళ్ళీ ఫోన్ చేసావు? అమ్మాయి తప్పు చేసిందనా? ఏం చేసింది? ఓవర్ చూడకుండా సమోసా దొంగతనం చేసిందనా? నువ్వు కూడా పురుగులు తింద్రా ఫిష్ వెంకటేషు. అదనా కడుపు బాగా ఉబ్బరంగా ఉందనా? ఇలాంటి వెధవల్ని పనిలో పెట్టుకోబట్టే వాడు అలా మోసం చేసి వెళ్ళిపోయాడు.